పల్లీలతో చెక్కలు అనమాట, అంటే మురుకులు చెక్కడాలు అంటారు కదా, అదేవిధంగా బీట్ పిండి పల్లీలు వేపిన శనగోపుతో తయారు చేస్తారు. సో ఏంటంటే ఆ వీడియో మీకు చూపిస్తాను, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దానికి కావాల్సినటువంటి పదార్థాలు అండి, నేను బీట్ పిండి తీసుకున్నానండి, అంటే రైస్ ఫ్లోరు. నేను ఈ గ్లాస్తో 1½ గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో అదేవిధంగా పల్లీలు 1 గ్లాస్ తీసుకున్నాను. 1½ గ్లాస్ రైస్ ఫ్లోర్కి 1 గ్లాస్ పల్లీలు తీసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అండి. నెక్స్ట్ ఇవి తినే శనగపప్పు, ఇది ఈ 1/2 గ్లాస్ సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి, వాము కొంచెం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, కారము సాల్ట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ పల్లీలు ఉన్నాయి కదండి వేరుశనగ గుళ్ళు, ఫస్ట్ వీటిని బాగా వేపుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకున్న తర్వాత ఈ పైన తొక్కంతా తీసేసుకోవాలి, ఇట్లా నీట్గా పెట్టుకోవాలి. సో వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఎందువల్లంటే అవి నూను ఈ తినే శనగపప్పు ఇవి రెండు మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. సో 1/2 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను, దీంట్లో నేను కొంచెం వామ్ వేసుకుంటున్నానండి, వామ్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మూడు మనం గ్రైండ్ చేసుకుందామండి. సో చూసారు కదండి, ఇట్లా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీలు శనగపప్పు కొంచెం వామ్ వేసాను, ఇప్పుడు ఇవి మొత్తం మనం మిక్స్ చేసుకున్నాం అండి. దానికి ఇదిగోండి నేను ఒక కళాయి వేసుకున్నాను. ఫస్ట్ ఈ బియ్యం పిండిని కోసుకున్నాను దీంట్లో మొత్తం, దీంట్లోనే కరివేపాకు అండి చెప్పా కదా సన్నగా తరగ పెట్టుకోవాలని. సో అదేవిధంగా ఈ పల్లీలు గ్రైండ్ చేసి పెట్టుకున్నది కూడా మనం వేసుకున్నామండి మొత్తం. ఇప్పుడు దీంట్లోనే మనం కారం వేసుకుందామండి. ఈ కారం వచ్చేసి మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అదేవిధంగా సాల్ట్ అండి, సాల్ట్ కూడా అంతే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్స్ చేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసుకున్నా మనం చెక్కలు అదే ఇవి ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు వాటర్తో కోసుకుని కొంచెంగా కలుపుకోవాలండి. ఒకేసారి మనం కలిపి పెట్టేసిన అది జారుగా అయిపోతుంది, ప్లస్ ఏంటంటే టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం కొంచెం మిక్స్ చేసుకుందామండి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఇట్లా చెప్పా కదా కొంచెంగా మిక్స్ చేసుకోవాలని. చూసారు కదండి కన్సిస్టెన్సీ. సో ఇట్లా మనం వాటర్ పోసి కలుపుకున్నాక కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ సాఫ్ట్గా వస్తాయి చేసుకోవడానికి. సో ఉండలు కూడా మనం రౌండ్గా చేసుకోవాలి కదా, అది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. సరే కదండి, దీనికోసం నేను పాలిథిన్ కవర్ తీసుకున్నాను, దీని మీద మనం స్మూత్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. దానికి ఇదిగోండి ఇవేమో రౌండ్గా చేసుకుని పెట్టుకున్నాను నేను, ఈ విధంగా రౌండ్గా చేసుకుని పెట్టుకున్నాను. సో అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ మీద పెట్టుకుని లైట్గా మనం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే. వీలైనంత వరకు మీరు కూడా ఈ ఫింగర్స్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మంచిదండి. సో చూసారు కదండి అట్లా వేగుతూ ఉండాలి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది పల్లీలు చక్కెర కాబట్టి పల్లీలు కూడా వేగాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చాక అప్పుడు మీకు అర్థమైపోతుందండి దాని కన్సిస్టెన్సీ వేగిందా లేదా అనేది.
వేగిన తర్వాత మనం తీసేసుకుంటాం.